మిత్రులారా మీకందరికీ తెలుసు కొడంగల్లో ఓడిపోయిన ఇక్కడికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే పద్నాలుగు రోజుల్లో మీరే కథానాయకులై మీరే కార్యకర్తలై మీరే రేవంత్ అన్నలై మీరే గల్లి గల్లి తిరిగి మీరే కష్టపడి మీరే మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి నన్ను ఇక్కడి నుంచి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటులో నా పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమించి అతిపెద్ద బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది మిత్రులారా ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉండే ఒక చిన్న గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను కష్టపడితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసింది అంటే ఈ గొప్పతనం మీది ఈ కష్టం మీది ఈ గెలుపు మీది ఇవాళ నేను ఇక్కడ నిలబడి పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి ముందు ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా అంటే కుత్పుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టము శ్రమ ఉన్నది ఎప్పటికీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మీకు తోడుగా ఉంటాను కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నా సాయ శక్తుల కొన ఊపిరి వరకు చివరి రక్త పట్టు వరకు కష్టపడుతూనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని గెలిపించి పేద ప్రజలకు అండగా నిలబడతాను